సినిమా ఇండస్ట్రీ అంటేనే విపరీతమైన గ్లామర్, గ్లిట్టర్, కలర్, సో మచ్ ఆఫ్ నో. అండ్ ఇక్కడే వల్నరబిలిటీస్ కూడా చాలా ఎక్కువ, అంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఫాల్ ప్రే టు లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యువర్ ఏజ్ ఈస్ దట్. ఓకే, ఎంత నాన్నగారి గైడెన్స్ అది ఉన్నప్పటికీ హౌ కమ్ దట్ ఎట్ యువర్ ఏజ్ యువర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, అంటే ఒక డబ్బు కానీ, ఒక అట్రాక్షన్స్ కానీ, ఒక యునో ఫాలింగ్ ప్రే టు ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ ఇట్ కుడ్ బి డ్రగ్స్, ఇట్ కుడ్ బి గర్ల్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అన్నిటికీ దూరంగా పెట్టగలిగే ఆ యునో ఆ స్థిత ప్రజ్ఞత అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? హౌ డిడ్ యూ? ఐ థింక్ ఇట్స్ మై మామ్. వేర్ డు యు గెట్ దట్? మై మామ్. మా మమ్మీకి క్రెడిట్. ఏం చెప్తుంది తను అంటే, టు బి ఆనెస్ట్ అంటే, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానంటే, నేను ఒకసారి మా నాన్న ఎప్పుడు చూస్తూ ఉంటా సిగరెట్ కాల్చడు, అండ్ మా నాన్న ఒక సిగరెట్ పెట్టి అలా పడిపోయి ఉండే. శివమణి సినిమాలో నాగార్జున గారు ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా సిగరెట్ అలా తీసి ఇలా పెడతారు. సో నేను ఫస్ట్ గ్రేడ్ అనుకుంటా, అది తీసుకుని అమ్మా శివమణి అని చెప్పి ఇలా అన్నా. సరే, మా అమ్మ బెల్ట్ తీసి కొట్టిందండి ఆ రోజు చిన్నప్పుడు. ఎలా కొట్టిందంటే, నన్ను సిగరెట్ మందు అంటే అదొక పెద్ద పాపం, మళ్ళీ ముట్టుకుంటావా అంటే నేను దండం పెట్టి ముట్టుకోను గట్టిగా వచ్చా. సో అలా ఒక భయంతో పెరిగా ఆ టైంలో. సో వెన్ ఐ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్ ఓల్డ్, ఏమైందంటే ఒకసారి నా ఫ్రెండ్స్ అందరూ దే యూజ్డ్ టు స్మోక్, దే యూజ్డ్ టు డ్రింక్. ఒకసారి 11 o'clock డిన్నర్ అయిపోయింది, ఇంటికి వచ్చా. మా మమ్మీ ఒక టైంలో ఎంత భయపడిపోయిందంటే, షీ కేమ్ టు ద డోర్, హాయ్ రా బాగున్నావు అని చెప్పి హగ్ చేసుకుని, షీ వాజ్ స్మెల్లింగ్ సిగరెట్ స్మెల్ ఏమైనా వస్తుందా అని. సో డౌట్, ఈ ఫ్రెండ్స్ అందరితో తిరుగుతాడు ఏమో తాగేసి వచ్చాడేమో అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది, కొంచెం భయపడుతుంది మా అమ్మ అని. సో ద నెక్స్ట్ డే వాజ్ మదర్స్ డే. సో అరే నా గిఫ్ట్ ఏంటి అని చెప్పి అడిగింది, నీకు ఏం కావాలని చెప్పి అన్న. చేపట్టుకుని పూజగదిలోకి తీసుకెళ్ళింది, అమ్మవారి విగ్రహం ఉంది కదా అసలు చేతిలో పెట్టుకుంది మా అమ్మ. నాకు ఇప్పుడు ప్రామిస్ చే, జీవితంలో మందు సిగరెట్ ఇలా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వు దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పింది. నేను వెంటనే ఇలా పెట్టి నీ మీద ఒట్టు నేను లైఫ్లో ఏది ముట్టుకోను అని చెప్పి పెట్టి చూపిస్తాను. సో నాకు టు బి ఆనెస్ట్ చిన్నప్పటి నుంచి లక్కీగా నాకు ఆ క్రేవింగ్స్ రాలే, అదేందో ట్రై చేద్దాం అంటే. అండ్ ఇట్స్ నథింగ్ రాంగ్, టు బి ఆనెస్ట్ మెనీ పీపుల్ డ్రింక్ అండ్ స్మోక్, మై ఫాదర్ డ్రింక్స్ మై యునో, ఇట్స్ నథింగ్ రాంగ్. నేను తాగేవాళ్ళు తప్పని చెప్పట్లేదు, నాకు లక్కీగా ఆ క్రేవింగ్స్ రాలే. ఆ క్రేవింగ్స్ రాబోయేసరికి అండ్ మమ్మీ కూడా ప్రమిష్ చేస్తా, ఇంకా లాక్డ్ ఫర్ ఎవర్. సో ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఐఎమ్ కంప్లీట్లీ టీ టోట్. బట్ బయట ఇది ఎవరికి చెప్తేనేమో ఎవరు నమ్మరు. అసలు కొంతమంది ఏమైనా ఒప్పించడానికే ఎక్కువైపోద్ది, పూరి గారు అబ్బాయి నువ్వు తాగకపోతే ఎలాగా అని చెప్పి, నువ్వు తాగవండి నాకు తెలుసు తాగుతావని అసలు నమ్మరు, ఎవరు నమ్మరు. సో అంటే ఉంటుంది కదా నెపో కిడ్ అంటే డ్రగ్స్ లో మునిగి తేలుతూ ఫుల్ పొద్దులేసి వెంటనే తాగుతూ ఇలాగే ఉంటుంది తప్ప. బట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఇట్స్ సో ఈజీ టు గో, అండ్ ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ యాక్చువల్. సమ్ సెలబ్రిటీస్ సన్, హీ వాజ్ డ్రింకింగ్ సమ్వేర్ అండ్ ఎవరో వచ్చి మా అమ్మతో చెప్తున్నారు, చూడండి చిన్నపిల్లడు పాడైపోయాడు తాగుతున్నారు. ఈ లేడీస్ మాట్లాడుకుంటారు కదా, పాడైపోయారు తాగుతున్నారు అసలు ఏంటిది, పక్కన అలా ఉంటుందండి అయినా సినిమా వాళ్ళు నమ్మలేమని చెప్పి. నాకు ఒక సెకండ్ అది ఎలా ఈ రేంజ్లో హిట్ అయిందంటే, ఎందుకు సినిమా వాళ్ళని ఎందుకు ఇలా అంటున్నారు అంటే, బయట వాళ్ళు కూడా తాగుతున్నారు కదా, అంటే సినిమా వాళ్ళు తాగితే అంటే ఇంకా సినిమా వాళ్ళదే బ్యాడ్ పైన పోవా వేరే వాళ్ళది కాదా అని అనిపించింది నాకు. సో నాకు అది బాగా హిట్ అయిపోయి, ఓకే మా నాన్న పూరి జగన్నాథ్, ఇప్పుడు నేను ఏ తప్పు చేసినా పూరి జగన్నాథ్ కొడుకులా చేశాడు, సరిగ్గా పెంచడం రాదు సినిమా వాళ్ళకి అంటారు, నేను ఈ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి అప్పుడు నాకు ఎందుకో చాలా గట్టిగా హిట్ అయిపోయింది. సో అది ఒక భయం అండి, టు బి ఆనెస్ట్ ఆ భయం వల్లే నేను ఇక్కడికి వచ్చా, ఇలా వచ్చా ఈ ట్రాక్ లోకి వచ్చా. బట్ ఆకాష్ ఆల్ సెడ్ అండ్ డన్, భయం ఓకే, బట్ ఏమైపోతుందంటే ఒక ఒక పియర్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది వెన్ యువర్ అరౌండ్ యువర్ పీపుల్. ఇప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు పక్కవాడు ఏం చేస్తే మనకు చేయాలనిపిస్తుంది. సో వాడు లాలీపాప్ కొనుక్కుంటే మనం కూడా అందరం లాలీపాప్ కొనుక్కోవాలి, వాడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటే సీ దిస్ ఇస్ పియర్ ప్రెషర్, నువ్వు ఐస్ క్రీమ్ తినవారా వేస్ట్ నువ్వు అని అంటారు. సో దిస్ వెరీ వెరీ ఎవిడెంట్. అండ్ నేను అన్నట్టు ఇది పబ్లిక్ స్పేస్ మీరు ఉన్నది, మీరు గ్లేర్లో ఉంటారు. సో మీరు ఏంటంటే మీరు మంచి చేస్తే దాని మార్దాలు మంచి తీసుకుంటారు ప్రజలు, మీరు చెడు చేస్తే వెంటనే అనేస్తారు ఒక మాట, ఇట్ ఇస్ వెరీ సింపుల్. సో అందుకని అంటున్నాను అంటే ఇంత పియర్ ప్రెషర్ని కూడా తట్టుకోవడం అన్నది వాజ్ ఇట్ ఈజీ?
for you? Yeah, and lucky entity. You avoid parties? No, you avoid friends? What do? No, I have friends. I have friends. నా ఫ్రెండ్స్ అందరితో ఎలా ఉంటుందంటే నాకు నేను ఎక్కువ సినిమాలకి వెళ్తా. ఇంట్లో కలుస్తాం, సినిమాలు చూస్తాం, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం, వి గో టు గుడ్ రెస్టారెంట్స్, వి ఈట్. మై ఫ్రెండ్స్ డ్రింక్. దే అప్పుడప్పుడు కొత్తలో వాళ్ళని అడిగారు, బట్ నేను నో అని చాలా స్ట్రిక్ట్గా చాలా క్లారిటీగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంకా నన్ను అడగరు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ డ్రింక్ అని చెప్పి చాలామంది ఇస్తుంటారు సార్, ఐ డోంట్ డ్రింక్ అని స్వయంగా చెప్పేసి జెన్యున్గా చెప్పేస్తే వాళ్ళు ఫోర్స్ కూడా చేయరు. మనలో ఉంటుంది ఏదైనా సరే, అంటే ఇట్స్ ఈజీ టు బ్లేమ్ ఆన్ అదర్ సేయింగ్ హీ ఫోర్స్డ్ మీ సో తాగేసారని చెప్పాను. అదేం లేదు, మనలో ఉంటుంది సార్, సేమ్ నో ప్రాపర్లీ సో దే కెన్ అండర్స్టాండ్.